ఈ క్రైస్తవుడు ఎవరినైనా మార్చగలడని మర్చిపోకండి మర్చిపోకండి. అందుకే జైశాలి పిడి సుందరరావు గారు మనుషులను మార్చేస్తున్నారని అతని మీద కుట్ర పన్నారండి. ఏంటి పిడి సుందరరావు గారిని అరికట్టాలని? పిడి సుందరరావు గారు చచ్చిపోయినా మా ముందు కింద కూర్చున్న చాలా పిడి సుందరరావులు ఉన్నారు. వేదిక మీద ఉన్న వీళ్ళందరిని చూడండి, వీళ్ళందరూ పిడి సుందరరావులే కదా. చెప్పండి, ఏటి క్రైస్తవ్యాన్ని అణగద్రొక్కేయాలని పిడి సుందరరావు గారిని చంపేద్దామని ఏటి మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఇది క్రైస్తవుడు క్రీస్తును ధరించిన వాడని మర్చిపోకండి. దేవుణ్ణి నమ్మించడానికి యేసు ప్రారంభించాడు. నీ విప్లవం వెనుక ఉండవలసింది దేవుడే. మాతో ఎవరున్నారో ఒక్క రిఫరెన్స్ చూడండి, ఒకే ఒక రిఫరెన్స్, యెషయా గ్రంథం 8:9 చూడండి. జనులారా, రేగుడి ఏమంటున్నాడు ఆయన? రేగుడి ఓడిపోతారు ఎవరైనా సరే, ఎందుకంటే ప్రసంగం అలాంటిది. రేగుడి ఓడిపోదురు. దూరదేశస్తులారా, మీ అందరూ ఆలకించండి, మీరు నడుము కట్టుకొని నన్ను ఓడిపోదురు. ఆలోచన చేసుకుని నన్ను ఆది వ్యర్థమగును, మాట పలికినను ఆది నిలవదు. ఎందుకంటే దేవుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తో ఉన్నాడు, జైశాలి పిడి సుందరరావు గారితో ఉన్నాడు, ఎం జాన్స్ మీటర్ సంగీత సింహతో ఉన్నాడు. అందుకే నా పాటలు చూడండి, ప్రపంచంలో ఎవడు చేయలేడు. ఏపడు నా ఒక సినిమా తీశాను, సినిమా చూస్తే మనిషి చెడిపోతాడు, నేను తీసిన సినిమా చూడండి మారిపోతాడు. మనిషిని మార్చే మాటలు చెబితే ఎందుకండి కోపం మా మీద పగ ఎందుకండి? ప్రియమైన దేవుని పిల్లరా, అన్యాయం జరుగుతుంది, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మకి రక్షించడానికి రక్షకుడుద్దా? అందుకే పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం రక్షకుడే, శకపురుషుడు, క్రైస్తవులే రక్షకుడు. ఇదే క్రీస్తు విప్లవ ప్రభంజనం.